సార్ వేదికపై ఉన్న పీఠాధిపతి స్వాములు గారికి అదే విధంగా మంత్రివర్యుడైన ఈశ్వర్ ప్రసాద్ గారికి మాజీ మంత్రివర్యుడైన రేవణ సార్ గారికి ముక్కడప్ప గారికి మా ఎంపీ గోరంట్ల మాధవ్ గారికి ఇంకా అత్యంత మహారాజులు కుల బాంధవులందరికి ఈ సింగనూరు ప్రజలందరికి నమస్కరించి నాకు అవకాశం ఇచ్చిన విరుపక్షన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ రాష్ట్రంలో దేశంలోనే మీ కర్ణాటక రాష్ట్రం మాకందరికి ఆదర్శం ఉదాహరణ రాజకీయంగా గాని చదువుల్లో గాని ప్రతివేడి పెద్దల పాత్ర పోషిస్తాంది ఈ కర్ణాటక పురో సంఘం పెద్దలు మా రేవణ సార్ అయితే నిజంగానే ఈ వయసులో గాని ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా తను ఉంటానని చెప్పి ఎన్నో సార్లు వచ్చినారు మాకు సలహాలు సందేహాలు ఇచ్చినారు ముకడప సార్ గారిని ఈశ్వరప్ప సార్ గారిని చాలా మంది మా కర్ణాటక నుంచి మమ్మల్ని ఎట్లా దిశా దిశ నడుచుకోవాలనే రూపం కల్పించినారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంతకు ముందే స్వాములు అడిగినారు నిజంగానే మేము ఆంధ్రప్రదేశ్ లో బాధపడుతున్నాం ఈ కర్ణాటకలో మాదిరిగా పీఠాలు లేక స్వాములు వారు గాన అనుగ్రహిస్తే శ్రీశైలంలో గవర్నమెంట్ వారు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు అదే విధంగా తిరుపతిలో గానీ మా ఎంపీ గారికి కానీ చెప్పినాం త్వరలోనే పెద్ద సభ ఒకటి తిరుపతిలో ఏర్పాటు చేస్తాం మన పీఠాధిపతుల ఆశీస్సులతో త్వరలోనే అక్కడ కానీ ఒక పీఠం ఏర్పాటు చేసుకుంటామని చెప్పి మేము తెలియపరుచుకుంటున్నాం అదే విధంగా ఆంధ్రప్రదేశ్ సోదరులంతా మీ కర్ణాటక రాష్ట్రంలో ఎస్టీ గెట్ల ఉద్యమం మొదలు పెట్టినారు సంపూర్ణంగా మేము మద్దతు ప్రకటిస్తున్నాం పీఠాధిపతుల ఆశీస్సులతో మేము వారి ఇంటికి ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటా జై కురుబా